अच्छी प्रा कॉलेज प्राजेक्ट कड़ता अच्छी सेक्रेटरी कड़ता उद्योग वाले जीता उद्योग जीताल पैसल ले मैं पोल सर्प्लस तब मन बजेट मिगुल बडजेट उलंगा राष्ट्रीय पूर्ति दिवाल दीपे नागर ना ईद लक्षल को अस्कोम जरिए इतनी टीआरएस प्रभुत्म केसीआर घनता आईना अपड़पूर्ति एदो कल्लबोली मटल ची इन मल्ल पेन याबे संवस पेन पेन मल्ल पैसा डिपाजिटे एंतम भूमि एक्वे को मंदिर कटेना इंट उद्योग कटे भारियाभर्त कल ईद कंटे तक उबी नरेंद्र मोदी प्रभुत्म के राष्ट्र केसीआर प्रभुत्म प्रजा व्यतिरेक विधा प्रजल दृष्टि की तस्कान की తరువాత మూవంటే మనం అందరం ఇప్పుడు నేను కూడా హిందూనే కాకపోతే నాకు ఎవరి మతం వాళ్ళకు స్వేచ్ఛగా వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు కాకపోతే ఇట్లా కాకుండా కేవలం మేమే చేస్తా ఉన్నాం మేము హిందూత్వాన్ని పాటిస్తాం రెచ్చగొట్టి మతాన్ని రెచ్చగొట్టి హిందూత్వాన్ని నినాదం మీద లేకపోతే దేవుని పేరు మీద ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మీరు చూడండి ఇన్ఫ్లేషన్ దానికి తగ్గలేదు అంటే ద్రవ్యోల్బణం పెరిగింది ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూస్తూ ఉన్నారు ఒక సాధారణ మానవునికి బతుకు దుర్భరం అయిపోయింది తిండి గింజలు తినే నూనె పెరిగిపోయింది ప్రతి ఒక్క వస్తువుని కాదు చెప్పేది ప్రతిది చదువుకునే పుస్తకాలు పెరిగిపోయినాయి నోట్బుక్స్ పెరిగిపోయినాయి పెన్సిల్ కార్డుకేలు పెరిగిపోయినాయి అని చెప్పక తప్ప మరి మామూలుగా చదువుకోవాలంటే బల ఫీజు రీయింబర్స్మెంట్ అని రాశాకట్ పేర్లు ఉంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు ఏం లేదు తన స్కాలర్షిప్లు సరిగ్గా వస్తలేవు కానీ మబ్బెపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అని చెప్పేసి 10% అని తర్వాత మైనారిటీస్కు 12% రిజర్వేషన్లు అని ఎస్టీలకు 12% రిజర్వేషన్లు అని ఇవన్నీ మబ్బెపెట్టి ఓట్లు దండుకుంటున్నాడు ఇప్పుడు మునుగోడలో కూడా మీరు చూసినారు ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలి చేసేస్తున్నాడు అక్కడ పరిపాలన కుంటిపడిపోయింది ముఖ్యమంత్రి నుండి పట్టుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడ పోయి మునుగోడ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు అంత అవసరమా ఒకవేళ నువ్వు నిజంగా అభివృద్ధి చేసినవని ఉంటే ప్రజలే నీ కోట్లేస్తారు నువ్వు అక్కడ పోయి ఒక్కొక్కరికి ఇన్చార్జ్ ఇచ్చి అక్కడ చేయవలసిన అవసరం ఏముందని చెప్పేసి అడుగుతావు బీజేపీ వాళ్ళు కూడా అంతమంది తీసుకొని పెట్టి తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇన్చార్జ్లు పెట్టవలసిన అవసరం ఏర్పడింది లేకుంటే ఎప్పుడు కూడా బై ఎలక్షన్లు ఇట్లా జరగలేదు వాళ్ళు ఏంది ఒక్కొక్కటి అంగట్లో సర్కులు కొన్నట్లు ఓటర్లు కొంటా ఉన్నారు అన్ని పార్టీలు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ సర్కులు అంగట్ల సర్కులు కొన్నట్లు కొంటా ఉన్నారు మరి ఇది ప్రజాస్వామ్యమా మళ్ళీ ముఖ్యంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అసలు స్ట్రైకే లేదు స్ట్రైక్ చేస్తే ఇస్మా చట్టం ప్రయోగించి మొత్తం లోపలేస్తా ఉన్నారు మొత్తం ఎన్నో కంపెనీలలో వాళ్ళకు హక్కులు కోల్పోతూ ఉన్నారు వాళ్ళ హక్కుల గురించి కొట్లాడితే ఇస్మా చట్టంతో మొత్తం జైలుకే పంపుతున్నారు ఇంకా ఇక్కడైతే మొత్తము పోలీసులనే ప్రైవేట్ ఫోర్స్గా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నారు ఎవరి పాపం మొన్న స్టూడెంట్స్ ఎవరో ఊరికి వస్తే ఎమ్మెల్యేలకు రోడ్లు మంచిగా లేవు ఏం మంచిగా లేవు సార్ కిషన్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడే రోడ్లు అయిపోయినాయి అప్పుడు మళ్ళీ దాని మీద ఒక్క డాంబర్ కూడా పోయలేదు ఇంకా మురం పోసిన దిక్కు లేదు ఏం చేస్తారు సార్ మీరు అని అంటే వాళ్ళ మీద ఎమ్మెల్యే గారు కేసులు పెట్టుకోవడం జరిగింది స్కూల్పై కేసులు పెట్టిస్తే మళ్ళీ మేము అందరం పోలీస్ స్టేషన్లో పోయి కొట్లాడితే మళ్ళీ వదిలిపెట్టండి అంటే ప్రజాస్వామ్యతంగా మనకు రాజ్యాంగం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులను కూడా కాలరాస్తున్నారు నరేంద్ర మోడీ తర్వాత కేసీఆర్ గారు అడగడానికి నోరు తెరవనికే వీల్లేదనమాట తర్వాత సమానత్వం గురించి హక్కుల గురించి అడిగితే అది సమానత్వం అనేది లేదు అంతా ఇప్పుడు ఎవరెవరో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే అన్నింటిలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంచుకొని అనగదొక్కేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పడానికి తర్వాత ఇప్పుడు టెర్రరిజం గురించి ఊ అంటే టెర్రరిస్ట్ అంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు కూడా టెర్రరిస్ట్ అంటారు మొత్తం రైతులు మొత్తం మొన్న ఉద్యమాలు చేస్తే రైతు వ్యతిరేక చట్టాలకు మొత్తం విరుద్ధంగా ఎన్నో ఒక సంవత్సరం పాటు పోరాడితే అన్ని చట్టాలు వెనక్కి తీసుకున్నారు తీసుకొని మన రైతులకు కూడా టెర్రరిస్ట్ ముద్ర వేసి ఇప్పుడు కార్మికులు కూడా కార్మికుల వ్యతిరేక చట్టాలు తీసుకొని వచ్చింది కార్మికులు స్ట్రైక్ చేద్దామంటే ఎస్మా చట్టం లోపడేస్తున్నారు ఎవరు మాట్లాడకుండా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు కాబట్టి ఈ ప్రజాస్వామ్య హక్కులను మనం కాపాడుకోవాలి
దాని కూడా మనం డిస్కౌంట్ పోవాలి, ప్రజలల్లో డిస్కౌంట్ పోవాలనే ఉద్దేశంతోనే పెరిగిన ధరల గురించి భారతదేశాన్ని మళ్ళా ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించినాయో కుల మతాలకు అతీతంగా ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి ఉద్దేశంతోనే ఈ భారత్ జోడో యాత్ర నిర్వహించబడతా ఉన్నది అని చెప్పేసి ఎవరు ఓట్లు అడగనికి కాదు, ఎవరు మా పార్టీకి ఓటేయమని కాదు. కానీ గతంలో ఎవరైతే ప్రధానమంత్రులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చరిత్రనే వక్రీకరిస్తున్నారు. స్వతంత్ర సమరయోధంలో మొత్తము కాంగ్రెస్ పాత్ర చాలా ఉంది. అట్లాంటిది కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పేసి దాన్ని కూడా స్వాతంత్ర పోరాటాన్ని కూడా వక్రీకరిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలలో అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కాకపోతే ప్రజలు నమ్మరు దాన్ని కూడా. మళ్ళా ఎట్లయితే ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో దాన్ని కూడా ఎండగట్టడానికి ప్రజల దృష్టికి తీసుకొనిపోవాలనే ఉద్దేశంతో ఈ భారత్ జోడో యాత్ర అన్ని అక్కడ తమిళనాడులో స్టార్ట్ అయ్యి కేరళలో ఎంటర్ అయ్యి కర్ణాటకలో కంప్లీట్ అయ్యి నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడం జరిగింది. మన మెదక్ జిల్లాకు 2వ తేదీ రోజు ఆ రోజు బిహెచ్ఎల్ వద్ద వస్తూ ఉన్నది. తర్వాత ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. ఆయన స్పీచ్లు ఇచ్చి మీరు పబ్లిక్ మీటింగ్లు పెట్టి జన సమీకరణ గురించి ఆయన మాట్లాడతలేదు. అసలు ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఈ గత 8 సంవత్సరాలలో ఏమేమి మీరు నిజంగా మంచిగున్నారా, మీ కుటుంబాలు మంచిగున్నాయా, మీకు ఏ విధంగా ఉద్యోగాలు పెరిగినాయా, తర్వాత రైతులకు ఏమైనా లాభం జరిగిందా, కార్మికులకు లాభం జరిగిందా, విద్యార్థులకు లాభం జరిగిందా, నిరుద్యోగ అన్ని దాంట్లో సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు ప్రపంచంలో కూడా ఎక్కడ ఏ నాయకుడు కూడా చేపట్టినటువంటి ఈ భారత్ జోడో యాత్ర, తర్వాత భారతదేశంలో కూడా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా చేపట్టినటువంటి యాత్ర, మన ప్రియపత్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉత్తేజపరచడానికి ఈ యాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధులు ఎండగట్టడానికి ఆయన భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు అందరికీ కోరుకునేది ఏంటంటే అన్ని నియోజకవర్గం నుండి, నారాయణ కే నియోజకవర్గం నుండి ముఖ్యంగా పెద్ద శంకరంపేట మండలం నుంచి ఆయన పాదయాత్ర కొనసాగుతూ ఉన్నది. కాబట్టి పెద్ద శంకరంపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను ఉత్తేజపరిచి అత్యధిక సంఖ్యలో కేవలం మన శంకరంపేట మండలం నుంచే ఒక 10,000 మందిని గ్యాదర్ చేసే విధంగా మీరందరూ పనిచేయాలనే ఉద్దేశంతో మీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నాను. తర్వాత అందరం కూడా 10,000 మందిని తీసుకొచ్చి దాంట్లో నుంచి అత్యధిక సంఖ్యలో రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగు వేసి మనం ఈరోజు దేశాన్ని మళ్ళీ ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి చెప్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ ఎట్లా ప్లాన్ చేస్తామండి, మీరు ఎట్లా అంటే అట్లా నేను మా నా ప్లాన్ నేను చెప్పిన ఇప్పుడు ఏంటంటే మన మాకు